ఐ ఎం ఉండ్రత్ నాయుడు, ఫ్యాకల్టీ ఇన్ ఎకానమీ అండ్ జనరల్ ఎస్సే. పర్హాప్స్ ఎవ్రీబడి మైట్ హవ్ నోన్ మీ వెల్. దిస్ ఈజ్ ద 2024, ఏ లక్కీ ఇయర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ యూత్. అండ్ వితిన్ 13th ఆఫ్ నెక్స్ట్ మంత్, ఐ మీన్ ది ఎలక్షన్ మ్యా వాట్ యు కాల్ ఎస్ కోడ్ విల్ కమ్. వితిన్ దట్ డేట్ ద గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ టు గివ్ నోటిఫికేషన్ ఈవెన్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. హియర్ హౌ మెనీ ఆర్ దేర్ వితౌట్ ఎ జాబ్ సో ఫార్, ఐ మీన్ అన్ఎంప్లాయీస్, ఎంతమంది ఉన్నారండి? నో జాబ్స్ సో ఫార్, ఐ మీన్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ఎంతమంది ఉన్నారు? హూ ఆర్ దేర్ ఇన్ గ్రూప్ 2 సర్వీస్, ఆల్రెడీ వర్క్ ఇన్ గ్రూప్ 2 సర్వీస్ అండ్ గ్రూప్ 3 సర్వీస్, దట్ యూ కెన్ జస్ట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, యూ కెన్ యాజ్ వెల్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. హ్యావ్ యూ గాన్ త్రూ ది సిలబీ ఆఫ్ దీస్ 3? యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. గ్రూప్ 1 సిలబస్ని, గ్రూప్ 2 సిలబస్ని, గ్రూప్ 3 సిలబస్ని గాన ఒక్కసారి మీరు చూసి అవగాహన చేసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. సిలబస్ ఎలా ఫ్రేమ్ అయిందంటే, యు ఆర్ వెల్ నోన్ దట్ ప్రీవియస్ దేర్ వాజ్ ఇంటర్వ్యూ ఫర్ బోత్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1, ఇట్ హెస్ బీన్ రిమూవ్డ్. అన్ఫార్చునేట్లీ ఏపీపీఎస్సీ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్, మనకైతే లేదు కదండి, ఇంటర్వ్యూస్ ఎక్కడ లేదు. అంటే స్ట్రైట్ అవే యువర్ ఎగ్జామినేషన్ విల్ డిటర్మిన్ యువర్ సెలక్షన్ ఫర్ బట్ గ్రూప్ 1 దేర్ ఈస్ ప్రిలిమ్, ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నో ప్రిలిమ్. వాట్ ఈస్ ద సిలబీ సెట్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్? మోడిఫైడ్ లిటిల్ బిట్ అండ్ ఇంక్లూడ్ యాజ్ పేపర్ 1 ఇన్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. గ్రూప్ 1 ప్రిలిమ్ సిలబస్ ఎంత ఉందో దానిలో కొంత మార్పులు తెచ్చి గ్రూప్ 2కి పేపర్ 1గాను గ్రూప్ 3కి పేపర్ 1గాను పెట్టారు. పర్హాప్స్ యూ మైట్ హావ్ ఐడెంటిఫైడ్, ఎందుకంటే రాశారు కదా ఎగ్జామ్స్ ఆల్రెడీ, అది మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఓకే, ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్, సో ఐ వాంట్ టు అనలైజ్ హియర్ త్రీ ఇంపార్టెంట్ ఐటమ్స్. వన్ ఈజ్ సిలబస్ అనాలిసిస్, ద సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ టైప్ అనాలిసిస్, ప్రశ్నావళిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, సిలబస్లో ఎలా మార్పులు ఉన్నాయి, ద థర్డ్ వన్ ఈజ్ అనాలిసిస్ అండ్ స్టడీ ఆఫ్ ది ఎగ్జామ్, అధ్యయన విధానంలో ఎటువంటి తేడాలు ఉన్నాయి. అకడమిక్ పరీక్ష వేరు, ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ డిఫరెంట్ కదండి. పోటీ పరీక్షకి అకడమిక్ పరీక్షకి వైరుధ్యం ఉంది. అక్కడ చదివేదానికి ఇక్కడ చదివే, అక్కడ మీకు ఏంటంటే మీ పేపర్ని దిద్దేటువంటి ఎగ్జామినర్కి సింపతి ఉంటుంది, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ సింపతి ఉండదు. విల్ బి స్టిక్ ఆన్ టు ది వెరీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్డ్ బై ది సెక్టర్. పేపర్ ఇచ్చినటువంటి వాడు ఏమేమి పాయింట్స్ ఇచ్చేసి ఒక స్కీమ్ తయారు చేస్తామో ఆ పాయింట్ల ప్రకారమే మార్కులు వేస్తారు. ఓకే, ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు గ్రూప్ 2లో ది ఓన్లీ సక్సెస్ఫుల్ లెక్చరర్ ఇస్ ఉండత్ నాయుడు. ఎకానమీలో నేను 65 క్వశ్చన్స్ వాళ్ళకి చెప్పాను. అంటే మీ మన సిలబస్ వేరు, ఏపీపీఎస్సీ సిలబస్ వేరు, కానీ ఇక్కడ ఉండే సిలబస్ వేరు. అక్కడ సిలబస్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కంబైన్ చేసేసారు ఒకటేగా, ఛాలెంజెస్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అని పెట్టేశారు. అట్లా పెట్టారు అది. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే వాళ్ళకి వెరీ షార్ట్ టైమ్ ఈజ్ దేర్ ఫర్ ఎగ్జామ్, సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ 65 క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఫ్రమ్ 65 క్వశ్చన్స్ ఐ సెలెక్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ 30, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లు వచ్చేది ఏంటని 30, ఈ 65లో ఈ 30ని ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. యూ నో జెంటిల్మెన్, 29 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 దేర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. నేను ఇచ్చిన 30 క్వశ్చన్స్లో 29 వచ్చాయి, వాళ్ళు రాయాల్సింది ఏంటండి 15. ఏది రాయాలనేది కూడా థింక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇక్కడ ఏంటంటే అన్ని స్టడీ సర్కిల్ ఏం చేశారంటే, ప్రతి స్టడీ సెంటర్స్ నుంచి జనరలైజే ఇచ్చుంటారు కదా, వాటన్నిటి తీసుకొని ఈ మా మెటీరియల్ అని ఇచ్చేసిన నాయండ్లు. ఎన్ని ఇచ్చినారు? 100, 150 ఎస్సేలు, 200 ఎస్సేలు ఇచ్చారు. మా దాంట్లో నుంచి వచ్చాయండి, 200లో రావా? 200 ఎస్సేలు ఇస్తే నా దాంట్లో మా స్టడీ సెంటర్లోటివే వచ్చినాయంటారు. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ 12 ఎస్సేలు చెప్పాను సార్. నేను 12 ఎస్సేలు చెప్పి ఐ సెలెక్టెడ్ 6 ఎస్సేస్ టు బి ప్రాక్టీస్ బై ది క్యాండిడేట్స్. మీకు టైం లేదు, ఈ 4 ఎస్సేల్ని బాగా చదవండి, 12 చదవండి, బట్ ప్రాక్టీస్ మాత్రం 6 చేయండి. యు నో హౌ మెనీ క్వశ్చన్స్ అందరికీ మెసేజ్లో గ్రూప్లో కూడా వచ్చాయి.
అవుట్ ఆఫ్ ది 6-4 క్వశ్చన్స్ దేర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, ఆరింట్లోనే 4 ఉన్నాయండి, ఏం రాయాలా? ఓన్లీ 3. ఇంకా ఒకటి వదిలేసేయచ్చు, ఆ 4 ఒకదాన్ని వదిలేసి కూడా రాయొచ్చు. దట్ ఈజ్ ముండత్వం. అదే పద్ధతిలో మనది కూడా ఉంటుందండి. అయితే దురదృష్టవశాత్తు మనకేంటంటే పాత సిలబస్తో ఉన్నటువంటిది ఒకసారి అయిపోయింది, కొత్తగా వచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత మన దురదృష్టవశాత్తు ఈ వరకు నోటిఫికేషను రాలేదు. ఇట్ మే బీ ఏ బ్యాడ్ థింగ్ ఆర్ ఎ గుడ్ థింగ్, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడేంటంటే ఇన్ని పోస్టులు అంటే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ ఇంత సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ రావు కూడా. అందుకనే చెప్తున్నాను, ఈసారి గాన తెలంగాణ యువతగాన కృషి చేసి కానీ ఏదో ఒక ఉద్యోగం సంపాదించకపోతే నిరుద్యోగి నిరుద్యోగిగా మిగిలిపోతాడు. ఐ విల్ గివ్ ఇట్ ఇన్ బాండ్ కదండి. అంటే ఈసారి ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదండి. అందుకని ఏంటంటే ఐ విల్ బి గోయింగ్ అనాలిసిస్ ఆన్ 3 నౌ. 1 సిలబి, సెకండ్ అనాలిసిస్ విల్ బి దేర్ ఇన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమండి, థర్డ్ అనాలిసిస్ విల్ బి అన్ ది వాట్ మెథడ్ యూ హౌ టు స్టడీ, ఏ పద్ధతిలో నువ్వు అధ్యయనం చేయాలి. ఓకే, నంబర్ 1 సిలబస్ అనాలిసిస్. సి ఫర్ గ్రూప్ 1 యు హావింగ్ ప్రిలిమ్, దట్ ప్రిలిమ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. ఇన్ ది ప్రిలిమినరీ ఎగ్జామ్ హ్యావ్ యూ గాన్ త్రూ ది సిలబి? దేర్ ఆర్ 13 యూనిట్స్ అండి, 13 యూనిట్లు ఉంటాయి ఏమండి, కంప్రైజింగ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నీ కలుపుకొని, ఇంక్లూడింగ్ ఇండియన్ జాగ్రఫీ, ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. వైడెస్ట్ సిలబి ఈజ్ జాగ్రఫీ. అలాగే అన్నీ దీంట్లో 13 ఐటమ్స్ ఉంటాయి. ఆల్ 13 ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ ఫుల్ బ్రిడ్జ్డ్ మేనర్. ఇఫ్ యూ మూవ్ టువర్డ్స్ ది పేపర్ 1 ఇన్ గ్రూప్ 2, దీంట్లో 3 ఉండవండి, 3 ఐటమ్స్ ఎలిమినేటెడ్. ఈ 13 3 తీసేశారు సార్, ఎకానమీ తీసేశారు. మీరు గమనించండి, ఇఫ్ యూ లుక్ ఇంటు ది సిలబి ఆఫ్ పేపర్ 1 ఆఫ్ ది గ్రూప్ 2, యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎకానమీ దేర్ ఇన్ ఫస్ట్ పేపర్. దీంట్లో ఎకానమీ తీసేశారు. ఓకే, దెన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఆల్సో రిమూవ్. అంటే ఎకానమీ అంటే ఇక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అది ఉండదు ఇక్కడ గ్రూప్ 2 ఉండదు. దెన్ సెకండ్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉండదండి. వై దీస్ 3 మూడింటిని రిమూవ్ చేశారు. అండ్ ద థర్డ్ రిమూవ్డ్ జియోగ్రఫీ, దీంట్లో ఉండే ఈ 3 తీసేసి ఈ 3 గ్రూప్ 2 ఉండదండి, పేపర్ 1 ఉండదు. ఎందుకు ఉండదంటే ఒకటేసారి ఎగ్జామ్, నో ప్రిలిమ్ కదండి, ఒకటేసారి ఎగ్జామ్ కాబట్టి మీకు నెక్స్ట్ పేపర్ 2 పేపర్ 3 ఇవన్నీ ఉంటాయి, అందుకని పేపర్ 1 తీసేశారు. ఈ లుక్ అంటే సిలబై, ఆర్ యూ హ్యావింగ్ జియోగ్రఫీ ఇన్ సెకండ్ పేపర్? ఉండదు, జియోగ్రఫీ ఉండదు, అది నేను విశ్లేషిస్తానులేండి, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. దీస్ 3 ఆర్ రిమూవ్డ్ అండి. బట్ ఆఫ్టర్ డిడక్టింగ్ 3, హౌ మెనీ దేర్? 10 ఆర్ దేర్. ఓకే, 10 ఉంటాయి, దానికి 2 యాడ్ చేస్తారండి, 12 ఉంటాయండి, 11 ఉంటాయి అనుకుంటా, 11 అంటూ. అంటే ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇంగ్లీష్ ఉంటుందండి పేపర్ 1, ఇంగ్లీష్ ఉంటుంది, అండర్స్టాండ్? దట్ ఈజ్ యాడెడ్, విచ్ ఈజ్ నాట్ దేర్ అట్ ఆల్ ఇన్ గ్రూప్ 1. గ్రూప్ 1 ప్రిలిమ్లో ఉండేటువంటి ఈ 3 ఉండవు, అవి తీసేస్తే 10 అవుతాయి, 10కి ఇంకోటి యాడ్ అవుతుంది, 11 వస్తుంది. ఓకే, అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ యాడ్ అవుతుంది, ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ ఫర్ గ్రూప్ 3 ఆల్సో. గ్రూప్ 2 సిలబస్ అట్లే గ్రూప్ 3 ఉంటుంది. ఎందుకు అలా సిలబస్ రూపురేఖలు దిద్దారంటే, ఇఫ్ యు ఆర్ థరో ఆఫ్ గ్రూప్ 1, అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ నాట్ డన్ వెల్ ఇన్ ద గ్రూప్ 1, నథింగ్ టు వరీ, యూ కెన్ యాజ్ వెల్ ఫేస్ ది గ్రూప్ 2 ఈజీలీ. ఓకే, దెన్ దేర్ ఈజ్ జనరల్ ఇంగ్లీష్ ఇన్ గ్రూప్ 1. యాక్చువల్గా ది
తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ తెలుగు ఆల్సో జస్ట్ లైక్ ఇన్ ఏపీపీఎస్సి. ఏపీపీఎస్సిలో క్వాలిఫయింగ్ టెస్టులు రెండు, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా తెలుగు పెట్టాలనుకున్నారు. ఇంకా దానికి ఒక కమిటీ వేసి సిలబస్ ఫ్రేమ్ చేస్తే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వలేము. దే వాంట్ టు గివ్ నోటిఫికేషన్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి దానికి టైం లేదు కాబట్టి ద సేమ్ సిలబీ ఆఫ్ ద ప్రీవియస్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్. సో హియర్ జనరల్ ఇంగ్లీష్ ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్. పర్హాప్స్ ఇఫ్ యూ సీ ది నోటిఫికేషన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది క్వాలిఫయింగ్ మార్క్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అండ్ ఓసీ ఉన్నది కదండి. ఆ మార్కులు వస్తే వాళ్ళు మెయిన్ మిగిలిన పేపర్లకు ఎలిజిబిలిటీ చూస్తారు. ఒకవేళ దాంట్లో క్వాలిఫయింగ్ మార్కులు లేదనుకోండి, మీ అదర్ పేపర్స్ని అసలు వాల్యూవే చేయరు. కానీ పిల్లలు ఏం చేశారంటే, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మేము తెలుసుకోవాలి కదా, కాబట్టి మేము రాస్తాం, పోయి ఫీజు కట్టేసాం కదా, మేము పరీక్ష రాస్తామంటే అలౌ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు క్వాలిఫయింగ్ కాకపోయినా కూడా యూ కెన్ యాజ్ వెల్ రైట్ అదర్ పేపర్స్, బట్ అట్ సెలక్షన్ దేర్ నేమ్స్ విల్ బి రిమూవ్డ్. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్లో ఎవరైతే క్వాలిఫై కారో వాళ్ళ పేర్లు ఉండవండి, అంటే ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్లో కనపడదు. దిస్ ఈజ్ వన్ జనరల్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ పేపర్ వన్. దట్ ఈజ్ జనరల్ ఎస్సే. దేర్ విల్ బి 6 చాప్టర్స్ అండర్ 3 హెడ్స్. 3 సెక్షన్స్ కింద ఉంటాయండి. రెండు ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి, రెండు సెకండ్ సెక్షన్లో ఉంటాయి, రెండు థర్డ్ సెక్షన్లో ఉంటాయి. బట్ క్వశ్చన్స్ విల్ బి గివన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్, 3 క్వశ్చన్స్. అండ్ యు ఆర్ సపోజ్ టు ఆన్సర్ 1. ఒక పార్ట్ని చూసుకొని మనం ఇంకో దాన్ని వదిలేసేద్దండి. దయచేసి అన్నింటినీ చూసుకోవాలి, కవర్ కావాలి. ఒక పార్ట్లో ఒకటి లేదనుకోండి, మన ఎగ్జామ్ వీక్ అయిపోయినట్టే లెక్క. ఓకే, ఫస్ట్ సోషల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ అండ్ జస్టిస్ ఉంటుంది. సెకండ్లో అడ్వాన్స్డ్ పాలిటీ, అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ పాలిటీ అండ్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది. థర్డ్ వన్ లేకొచ్చే ముందుకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్. ఇట్లా ఒక 6 చాప్టర్లు ఉంటాయి. దాంట్లో ఒక్కో దాంట్లో నుంచి 3 ఇస్తారు. అండ్ యూ హ్యావ్ టు సపోజ్ ఆన్సర్ 3, 1 ఫ్రమ్ ఈచ్. ఎవ్రీ వన్ క్యారీస్ 50 marks. This is the only thing that varies when you compare with the group 2 and group 3. And paper 2, history, culture plus geography. Paper 3, society, Indian society, constitution and governance. Paper 4, ఎకానమీ. ఓన్లీ ఎకానమీ. ఎందుకు ఇక్కడ ఉండేదాన్ని తీసేస్తా వచ్చారు గ్రూప్ టూకి వచ్చే కొంది కంటే, ఎకానమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందాడు కాబట్టి మళ్ళా పేపర్ వన్లో ఎకానమీ పెట్టడం కరెక్టు కాదు. అందుకని గ్రూప్ టూకి వచ్చే కొంది మార్పు మీకు అర్థమవుతుంది. ఇక్కడ వై ఎకానమీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జాగ్రఫీ రిమూవ్డ్ ఫర్ గ్రూప్ టూ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ పేపర్ 3 వచ్చి సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇది పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 4 ఎకానమీ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెక్షన్. 1 ప్యూర్లీ ఇండియన్ ఎకానమీ, 5 chapters, 5 units ఉంటాయి. ఇండియన్ ఎకానమీ 5 units ఉంటాయి. తెలంగాణ ఎకానమీ 5 units ఉంటాయి. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 units ఉంటాయి. ఎస్ఎన్టీ టీచర్స్ ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ ఈజ్ మై సిలబస్ కదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏమంటారంటే అది మా సిలబస్ అంటారు. యువర్ సిలబస్ ఫ్రేమ్డ్ బై ది ఎకనామిక్ ప్రొఫెసర్, యువర్ క్వశ్చన్ పేపర్ విల్ బి గివన్ బై ఎకనామిక్స్ ప్రొఫెసర్, యువర్ పేపర్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ బై ఎకనామిక్స్ లెక్చరర్. ఇట్ ఇస్ నాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చరర్.
నో వే రిలేటెడ్ బట్ దేర్ ఆర్ టూ యూనిట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ఎస్ఎన్టీ టర్మినాలజీ. ఏమండి ఎస్ఎన్టీ టర్మినాలజీ రెండు ఉంటాయి, అందుకని వాళ్ళు ఏమంటారు ఇది మాది మాది అనుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఎత్తుకోండి, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటారు, ఇట్ ఇస్ నో వే రిలేటెడ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అది మనం మన సబ్జెక్ట్లోకి వచ్చేసినప్పుడు నేను చెప్తాను దాని గురించి. మనం ఏమండి అంటే హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ రిట్రాట్స్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, హౌ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ప్రమోట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో ప్యూర్లీ రిలేటెడ్ విత్ ఎకనామిక్. బయోడైవర్సిటీ, నిజానికి టర్మినాలజీ సీమ్స్ టు బి సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. అదర్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి పెద్ద తేడా ఉండదు. అడేమంటాడంటే ఎథికల్ వాల్యూస్, ఏమండి థియరిటికల్ వాల్యూస్, థియమెటికల్ వాల్యూస్ ఆఫ్ బయోగ్రఫీ అంటాడు. అంటే దాన్ని అంటే ఏంటండి, ఇట్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నాట్ అట్ ఆల్. జీవ సాంకేతిక పరిజ్ఞానం మానవతా విలువల్ని ఏమి చెప్తుంది అంటాడు. హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎసెటిక్ వాల్యూస్ అంటాం. పావును కూడా పూజిస్తాం మనం, వేప చెట్టును పూజిస్తాం, రాగి చెట్టును పూజిస్తాం. ఈజ్ ఇట్ రిలేటెడ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ? దెర్ ఈజ్ వాట్ టు కాలేజ్ మెడికల్ వాల్యూ ఆల్సో కదండి. పర్ఫ్యూమ్స్ తయారు చేస్తాం, ఇట్లాంటివి రిలేటెడ్ విత్ ఎకానమీ ఉంటుందండి. కాబట్టి ఏమనుకుంటానంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే లెక్క. అంటే ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, సో హియర్ ఈజ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ 5 యూనిట్స్, తెలంగాణ ఎకానమీ 5 యూనిట్స్, అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 యూనిట్స్. ద 5th పేపర్ ఎస్ఎన్టీ ప్లస్ డాటా ఇంటర్ప్రిటేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ రెండూ కలిసి ఉంటాయి. అంటే ప్రతి పార్ట్కు 50 మార్కులు అండి, 50 50 50 150 మార్క్స్, 3 అవర్స్ ఎగ్జామ్. ఓకే, హియర్ కూడా సోషాలజీ 50, అట్లా 50 50 50 150 మార్క్స్, 3 అవర్స్ ఎగ్జామ్. ఇది 100 మార్క్స్కి, ఇది 50 మార్క్స్కి, 150 మార్క్స్, 3 అవర్స్ ఎగ్జామ్. దట్ ఈజ్ ద 5th పేపర్. అండ్ 6th పేపర్ తెలంగాణ మూమెంట్, దిస్ ఈజ్ రిగార్డింగ్ గ్రూప్ 1 అండి. కమ్ టు గ్రూప్ 2, గ్రూప్ 2కి వచ్చే కొద్దికి పేపర్ 1 అయిపోయింది కదండి. పేపర్ 1 ఆల్రెడీ చెప్పేశాం. పేపర్ 1లో 10+1, 1 ఈజ్ ఇంగ్లీష్, 10 వాట్ ఆర్ దేర్ ఇన్ ది గ్రూప్ 1, ఎలిమినేటింగ్ దీస్ 3, ఈ 3 ఉండవు దాంట్లో. ఆ 3 తీసేసి మిగిలిన దానికి ఇంగ్లీష్ కలుపుతాడు, అది పేపర్ 1. పేపర్ 2లో అదే గ్రూప్ 1లో ఏముందండి, హిస్టరీ ఉంది, కల్చర్ ఉంది, జాగ్రఫీ ఉంది. హిస్టరీ అండ్ కల్చర్ రిమూవ్డ్. దెన్ నెక్స్ట్ పేపర్లో ఏముండదండి, సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ఉంది కదండి. కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉండదండి, ఇక్కడ హిస్టరీ మాత్రమే ఉంటుంది, కల్చర్ అండ్ జాగ్రఫీ ఉండదు. ఈ రెండింటినీ కలిపి గ్రూప్ 2లో 2nd పేపర్గా అనౌన్స్ చేస్తారు. 2nd పేపర్లో ఏముంటుందండి, హిస్టరీ ప్లస్ పాలిటీ ప్లస్ సొసైటీ. అంటే ఈ పార్ట్లు ఎత్తేసారు. కొంచెం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే యువర్ స్టడీ వెరీ వెల్ రిగార్డింగ్ ది గ్రూప్ 1, ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ పాసింగ్ ది గ్రూప్ 2. వీటిని అన్నిటిని తీసేసి ఇక్కడ పేపర్ 2గా పెట్టాం. అంటే ఈ రెండింటిని ఒక పేపర్గా మార్చారు. అండ్ పేపర్ 3 ఇన్ గ్రూప్ 2 ఎకానమీ, సేమ్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, నో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఉంటుంది, నాట్ 5 యూనిట్స్, ఓన్లీ 4 యూనిట్స్. ఒక యూనిట్ తీసేసాం, అంటే హ్యూమన్ రిసోర్స్ పాపులేషన్ ఉండదు. గ్రూప్ 1లో పాపులేషన్ ఉంటుంది, గ్రూప్ 2లో పాపులేషన్ ఉండదు. ఓకే, యు విల్ నాట్ గెట్ క్వశ్చన్స్ ఆన్ పాపులేషన్ అట, తెలియదు పాపం పిల్లలకి. లేదు,
హ్యూమన్ రిసోర్సెస్ అండ్ పాపులేషన్ గ్రూప్ టూలో ఉండొచ్చు సార్. ఐఎమ్ ది మ్యాన్ హూ ప్రిపేర్ ది సిలబస్, ఐ నో ఇట్. అది చదివేసినారు అనుకో, వస్తుందని మీరు చదివినాడు రావు. నెక్స్ట్ థర్డ్ పేపర్ ఎకానమీ, 4 చాప్టర్స్ కదండి. ఏది? ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ 4 యూనిట్స్ ఓన్లీ. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ కూడా 4 యూనిట్సే. అక్కడ ఉంది పాపులేషన్. ఓకే, అయితే ఏంటంటే ఇండియన్ ఎకానమీలో ఏమని చెప్పాము మనం? ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీలో యూనిట్ 1లో ఏం చేసామంటే హైదరాబాద్ స్టేట్ ఎకానమీ ఎట్లుంది అని చెప్పాము. హౌ అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్ స్టేట్, హౌ ఇండస్ట్రియల్ సెక్టర్ దేర్ ఇన్ హైదరాబాద్ స్టేట్, హౌ ట్రేడ్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్ స్టేట్, దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ గ్రూప్ టూ. గ్రూప్ టూలో దాన్ని చదవలసిన అవసరం లేదు. ఓకే, ఏముంటుందండి? కంబైన్ ఆంధ్రప్రదేశ్లో డిప్రివేషన్ ఉంటుంది. ఏం అన్యాయం జరిగింది తెలంగాణ ప్రాంతానికి? వాటరు, ఫైనాన్సెస్ ఉన్నాయి కదా, ఎంప్లాయ్మెంట్లు, వీటిలో ఏం అన్యాయం జరిగింది? అంతవరకే యూనిట్ 1. ఓకే, అది తప్ప మిగిలినటువంటి. ఇక్కడ ఏంటంటే ఎకానమీలో లాస్ట్ ఉంది కదండి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రిమూవ్డ్ గ్రూప్ 2కు ఉండదండి. గ్రూప్ 2లో ఏం తెలంగాణలో ఎకానమీలో ఏముంటుందంటే డెవలప్మెంట్ ఇష్యూస్ అని ఉంటాయి. ఏమండి? అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ఉంటాయండి. ఇనీక్వాలిటీ, ఎకానమీలో ఇనీక్వాలిటీ ఎలా ఉంది, రీజనల్ ఇనీక్వాలిటీస్ ఎలా ఉంది, క్యాస్ట్ ఇనీక్వాలిటీస్ ఎలా ఉంది, ఏమండి, ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఉంటాయి వాళ్ళు ఇనీక్వా. అంతేకాదు, అండ్ ఈవెన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్, రీసెటిల్మెంట్ కదండి, అండ్ రీహాబిలిటేషన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ కూడా 4 ఉంటాయి, 5 యూనిట్స్, బట్ ఓన్లీ 4 యూనిట్స్. 50 మార్క్స్ 50 మార్క్స్ అండ్ 50 మార్క్స్, బట్ యువర్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఈజ్ 2.5 అవర్ ఓన్లీ. హియర్ ది డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఫర్ ఎవ్రీ పేపర్ ఈజ్ 3 అవర్స్. హియర్ ఈజ్ ఆర్ ఆల్ దీస్ పేపర్స్ యూ విల్ హ్యావ్ 2.5 అవర్ ఓన్లీ, బట్ మార్క్స్ క్యారీస్ 150. అండ్ నెక్స్ట్ పేపర్ తెలంగాణ మూమెంట్. ఇఫ్ యూ కమ్ టు గ్రూప్ 3, సేమ్ థింగ్ కంటిన్యూడ్ అండి. పేపర్ 1 జనరల్ స్టడీస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ ఫర్ గ్రూప్ 2. అండ్ పేపర్ 2 సేమ్ థింగ్, పేపర్ 3 సేమ్ థింగ్, బట్ నో పేపర్ 4. అంటే ఇది ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, గ్రూప్ 2లో ఏమేముంది, ఫస్ట్ వచ్చి హిస్టరీ కదా, హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చి జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 వచ్చి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ కంటిన్యూ, ఎకానమీ విత్ 3 సెక్షన్స్ బట్ 4 యూనిట్స్, నాట్ 5 యూనిట్స్. ఒక యూనిట్ ఉండదు. అంటే థర్డ్ యూనిట్ మనం, థర్డ్ యూనిట్ ఎకానమీలో ఏదుందో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ 2లో ఉండదు. అండ్ దెన్ నెక్స్ట్ పేపర్ అంటే ఏమి, 3 పేపర్సే. మూమెంట్ ఈస్ ఎలిమినేటెడ్ ఫర్ గ్రూప్ 3, తెలంగాణ మూమెంట్ ఉండదు. ఎక్కడ పెట్టారు? పేపర్ 3లో మూమెంట్ ఉందా? హ్యావ్ యూ సీన్ ది సెలబీ? నో తెలంగాణ మూమెంట్ ఇన్ గ్రూప్ 3, ఇట్ ఈస్ దేర్ ఇన్ గ్రూప్ 2, వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. గ్రూప్ 2లో ఉంది ఆ మూమెంట్, అండర్స్టాండ్, బట్ నో తెలంగాణ మూమెంట్ ఇన్ గ్రూప్ 3. వాట్ ఐఎమ్ ఎంఫసైజింగ్ హియర్ ఈసి, యూ ప్రిపేర్ థరోలీ గ్రూప్ 1, షూర్ యూ కెన్ ఏబుల్ టు రైట్ గ్రూప్ 2, బట్ వైరాజ్ ఇన్ గ్రూప్ 1 ఇట్ ఈస్ అనాలిటికల్.
డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, బట్ ఇన్ గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ థరో ఆఫ్ గ్రూప్ టూ, షూర్ యూ నీడ్ నాట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ త్రీ. మూమెంట్ తీసేసినట్లయితే గ్రూప్ త్రీకి వచ్చేస్తుంది. అండర్స్టాండ్? దిస్ ఈజ్ ద సిలబస్ అనాలిసిస్. ఎందుకు ఈ సిలబస్ అనాలిసిస్ చేసామంటే, పిల్లలు ఏంటంటే కొంతమంది నా గ్రూప్ నా వల్ల కాదు గ్రూప్ వన్ను, నేను గ్రూప్ టూనే ప్రిపేర్ అవుతాను. ఏమండి ఎవడి తలరాత ఎలా ఉందో చెప్పలేం కదండి. అన్ని పోస్టులు ఉండేటప్పుడు ఏదో ఒక గ్రూప్ వన్ తగులుకోవచ్చు కదా. అందుకని నాకు అంత స్టాండర్డ్ లేదు నేను రాయలేను, తప్పండి. యూ మస్ట్ ప్రిఫర్ ఫర్ గ్రూప్ వన్, ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ. ఓకే, అంటే మీరు ఇంకా సిలబస్ను స్టడీ చేసినట్లేదు నా యాండ్లు. గ్రూప్ త్రీలో మూమెంట్ ఉండదంటారు ఎవరో ఒక ఆయన అంటూ ఉందా ఏంటండి? ముండత్న నాయుడు తెలిసింది కూడా మీకు తెలియకపోతే ఎట్లా? యూఆర్ ది పర్సన్ వీఆర్ రైటింగ్ ది ఎగ్జామ్, మీరు కదా, మీరు పరీక్ష రాసేవాళ్ళు, మీకు తెలిసి ఉండాలి. ఎంత నాకన్నా బాగా తెలిసి ఉండాలి మీకు. మేబీ ఐఎమ్ ఓన్లీ మాస్టర్ ఇన్ ఎకానమీ అండ్ జనరల్ ఎస్సే, మిగిలినటి గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. మీకు అవగాహన, విద్యార్థి లోకానికి అవగాహన ఉండాలని నేను విశ్లేషణ చేస్తా ఉన్నా. కాబట్టి నేను గ్రూప్ టూ నా వల్ల కాదు గ్రూప్ వన్ను, నేను గ్రూప్ టూనే రాస్తాను. గ్రూప్ ఫోర్ పరీక్ష చేసి ఉంటారు గోసిపత్రనాయుడు కొంతమంది కదా, వాళ్ళు ఏమంటారు మా గ్రూప్ త్రీనే చాలు అనుకుంటారు. నాటెట్టాలండి, గ్రూప్ త్రీ చదివినోడు ఎక్స్ట్రాగా ఏం చదువుతాడు? మూమెంట్ చదువుతాడు. ఈ కెన్ యాజ్ వెల్ రైట్ ది గ్రూప్ టూ ఆల్సో. దిస్ ఈజ్ అబౌట్ అనాలిసిస్ ఆఫ్ ది సిలబస్. నౌ సెకండ్ అనాలిసిస్ ఇస్ గోస్ ఆన్ క్వశ్చన్ పేపర్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ అనాలిసిస్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్ అన్ ఎంఫసిస్ ఇస్ దేర్. మెనీ క్యాండిడేట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ ఏమండి, ఓన్లీ ఫర్ వాట్ అండి? టెస్ట్ సిరీస్. దే విల్ నాట్ అటెండ్ ఫర్ ఎగ్జామినేషన్, దే విల్ బి రైటింగ్ ఆన్ టెస్ట్ సిరీస్. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ రాశారు, గ్రూప్ వన్ రాశారు, గ్రూప్ టూ రాశారు, గ్రూప్ త్రీ రాశారు, మీరు రాసిన టెస్ట్ సిరీస్లో క్వశ్చన్లు ఏమైనా గ్రూప్ వన్ ప్రిలిమ్లో వచ్చాయా? గుండి మీద చేసుకొని చెప్పండి, వచ్చాయండి. ఎందుకు మీరు టెస్ట్ సిరీస్కి డబ్బులంతా కట్టి వేస్ట్ చేసేసి మిమ్మల్ని ప్రిపేర్ అవుతారండి? ఏం చేస్తారు టెస్ట్ సిరీస్లో? ఒక నలుగురు గుమస్తాలు పెట్టుకుంటారు, 15-20 సంవత్సరాలు క్వశ్చన్ పేపర్లు ముందరేసుకోమంటారు, వాటిని అన్నిటి కొన్ని ఒక క్వశ్చన్ పేపర్లో యాడ్ చేస్తూ వస్తారు. అప్పుడు క్వశ్చన్లకి ఇప్పుడు క్వశ్చన్లకి ఏమిటి సంబంధం? ఏమండి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అప్పుడెప్పుడు అప్పుడప్పుడు నాట్ సెంచరీ కరెంట్ అఫైర్స్కి ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి ఏమి సంబంధం? ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, అప్పుడు రిలేషన్స్కి ఇప్పుడు రిలేషన్స్కి ఏమి సంబంధం? మా దగ్గరకు వచ్చి మేము టెస్ట్ సిరీస్ రాస్తాం సార్ అంటారు. వాళ్ళకందరికి చెప్తాను నేను, టెస్ట్ సిరీస్ అనేది సంథింగ్ ఏ రాంగ్ ప్రొసీజర్ అండ్ రాంగ్ డైరెక్షన్. విద్యార్థి లోకాన్ని మెప్పించుకొని కేవలం మోసం చేసి డబ్బును సంపాదించుకునే తప్ప, నువ్వు ఒకసారి నువ్వు మెయిన్ ఆఫ్లైన్లో ఇనేసిన తర్వాత లేదా ఆన్లైన్లో ఇనేసిన తర్వాత మేము ఇచ్చిన మెటీరియల్ ముందర పెట్టుకొని మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. ఈసారి అయితే నేను మారుస్తా ఉన్నాను, పద్ధతి కూడా మార్చేస్తున్నాను. ఏమండి ఇప్పుడు గ్రూప్ టూ అనుకోండి, ఒక్కొక్క యూనిట్ అయిపోయిన తర్వాత 1-2 యూనిట్లు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడే పెడతా ఉన్నాను టెస్ట్. ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ ది టెస్ట్. అప్పటికే మీ పర్స్ అంతా తెలిసిపోతుంది అక్కడే. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టీచింగ్ యూ హ్యావ్ డన్ యువర్ టెస్టింగ్ ఆల్సో. మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, టెస్ట్ సిరీస్ అనేది సంథింగ్ ఏ రాంగ్ డైరెక్షన్, తప్పుడు దిశానిర్దేశాన్ని చెప్పే పరీక్షలు అండి ఇవి. కేవలం డబ్బులు వ్యాపారం చేసుకునే సమయం టెస్టులు తప్ప కదండి. పోనీ టెస్ట్ మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారు మెయిన్స్, ఇస్ ద ఒరిజినల్ ఎక్స్పర్ట్ ఈజ్ ఎవాల్యుయేటింగ్, మీ పేపర్ని ఎవరు దిద్దుతూ ఉన్నారండి? గోసిపత్రాయల దగ్గర దిద్దిస్తారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఇప్పుడు
క్వశ్చన్ టైప్ ఎట్లా వస్తుందో దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకు కొంతమందికి ముండ్రత్వ నాయుడు మెటీరియలే చదివాను నేను, వానికేమో చాలా మార్కులు వచ్చినాయి, నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకంటే వాడు మెలకువలు పాటించాడు, నువ్వు మెలకువల్ని పాటించలేదు. మక్కీకి మక్కీకి బట్టి కొట్టడం కాదు సార్. ప్రశ్నావళిలో వచ్చిన మార్కును దృష్టిలో పెట్టుకొని నీ ఆన్సర్ను నువ్వు ఎలా మలుచుకున్నావు, దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో చూద్దాం. ఇప్పుడు అదే చెప్పింది, టెస్ట్ సిరీస్లో ఇస్తారు కదండి. పాత క్వశ్చన్ పేపర్లో మనం రెండు రకాల ప్రశ్నలే ఉండేవండి, ఓన్లీ టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. వన్ ఈజ్ పాజిటివ్. అనుకూలమైన ప్రశ్నలు అంటాం మనం. కింది వాటిలో అత్యధిక జనాభా రాష్ట్రం ఏది, అది రాసి ఉంటాడు నాయాలు ఓ టెస్ట్. ఉత్తరప్రదేశ్ ఎవరికి తెలీదు, లేదు ఉత్తరప్రదేశ్ కదా, ఆ ఒకటాన్ని చూసుకొని చదివేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటూ ఉంటాడు. రేపు నువ్వు పరీక్ష రాసినప్పుడు మేము కావాలని ఉత్తరప్రదేశ్ ఇవ్వము, ఫస్ట్ స్టేట్ ఇవ్వము. కింది వాటిలో ఏమండి ఎక్కువ జనాభా రాష్ట్రం అంటే, అంటే ఏడ ఎతకతా ఉంటాడు ఉత్తరప్రదేశ్ అక్కడ ఉంది రాని ఉంటే కదా గోచిపోతాడు వాడికి. ఆ ఒకటి తెలుసు కానీ రెండు మూడు నాలుగులో తెలియవు. అండర్స్టాండ్, దట్ ఈజ్ పాజిటివ్. ఇంతకుముందు అడిగేటువంటి ప్రశ్నలండి ఇవన్నీ. రెండవది ఏంటంటే నెగటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ప్రతికూల ప్రశ్నలండి, కింది వాటిలో ద్రవ్య మార్కెట్ కిందికి ఏది రాదు, విచ్ విల్ నాట్ కమ్ అండర్ మనీ మార్కెట్ అని. ఏది రాదని అన్నాడు అంటే అర్థం ఏంటని, మూడు వస్తాయి ఒకటి రాదు అంటే ద్రవ్య మార్కెట్లో ఉండే అంశాలన్నీ తెలుసుకుంటే తప్ప నీ ఆన్సరు కరెక్ట్ కాదు. ద్రవ్య మార్కెట్లు ఏమేమి ఉంటాయండి, బ్యాంకులు ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కదండి, సహకార బ్యాంకులు లేదా ప్రైవేట్ బ్యాంకులు కూడా సహకార బ్యాంకులు ఉంటాయి. లాస్ట్లో ఏమని ఇస్తాడు, మనీ మార్కెట్కి సంబంధించింది ఇస్తాడు, ఫైనాన్స్ మార్కెట్కి సంబంధించి ఇచ్చేస్తాడు. అది మనీ మార్కెట్ కాదు, చూడడానికి మాత్రం డబ్బుకి సంబంధించిందే కనపడుతుంది. ఏది కాదు, అదే ఏమండి, అది నెగటివ్ టైప్. ముందు యూ హ్యావ్ టు అసెట్ టైం వెదర్ ది క్వశ్చన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్. అనుకూలమైన ప్రశ్న ఉన్నదా ప్రతికూలమైన ప్రశ్న ఉన్నదా చూసిన తర్వాత దయచేసి జవాబును ఎంపిక చేయండి. అట్లా కాకుండా గుడ్డిగా రష్అప్ కావద్దండి, అది టైం లేదే తొందరపడిపోయినా. తొందరపడిపోయి ఒక మార్కు పోగొట్టుకోవడం కన్నా నిదానంగా ఒక మార్కు సంపాదించుకోవడం నీ లక్ష్యం. నంబర్ త్రీ, చీటింగ్ టైప్ అండి. మోసపూరితమైన ప్రశ్నలు అండి. కింది వాటిలో అత్యధిక జనాభా రాష్ట్రం ఏది అని అదే క్వశ్చన్ అడగదాం. ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ కనబడింది అనుకో, పెట్టేస్తాను నాయలు చూడడానికి, మళ్ళీ మళ్ళీ మీరు రెండో చూడడం మూడో చూడడం అన్నీ చూడు. అర్థమైందా, వాడు ఆర్డర్లు ఇస్తాడు, ఒకటి రెండు మూడు ఇస్తాడు. లేదా కింది వాటిలో నీచే విధి ఏది కా ఏది అంటాడు అనుకో, మూడు విధులు ఉంటాయి ఒకటి ఉండదు అనుకో, అది నెక్స్ట్ చీటింగ్ అది. ఇప్పుడు ఒకటి చూస్తాడు, తెలిసిపోయిందిలే ఆన్సరు, ప్రణాళిక సంఘం ఇచ్చి ఏది కాదని అనుకో, వాడు ఏం చేస్తాడని ముందు ప్రణాళిక సంఘంలో ప్రపోజల్ డౌట్లే అంటాడు. కరెక్ట్, తెలిసిపోయింది ఇంకెందుకు రెండోది మూడోది చదివేది అని పెట్టడు, మొదలు పెట్టేసి వచ్చేస్తాడు నలుపు చేసేసి. టైం చాలదనే ఉద్దేశంతోనూ రష్అప్లోనూ వాడు మొదటి పెడతాడు, రెండూ కరెక్టే మూడు కరెక్టే, నాలుగోది ఏందండి, ఆల్ ది అబౌ కదండి. అంతవరకు దయచేసి మీరు ఇచ్చిన ప్రశ్నావళిలో నాలుగు జవాబులు చదవండి, చదివిన తర్వాతనే జవాబుని ఎంపిక చేయండి. డోంట్ బి రష్అప్, ఓకే. ఇది చీటింగ్. చీటింగ్లో రెండు మూడు రకాలు ఉంటాయండి. విచ్ ఈజ్ నాట్ అంటాడు, అది ఇంకోటి కూడా చెప్దాం. బహుళ ఎంపిక సమస్యలు, మల్టిపుల్ చాయిస్. ఫిఫ్త్ వన్ ఈజ్ మ్యాచింగ్.
మ్యాచింగ్, రైట్లీ మ్యాచ్డ్, రాంగ్లీ మ్యాచ్డ్. దాంట్లో కూడా రెండు టైప్స్ ఆఫ్ చీటింగ్ ఉంటాయి. ద సిక్స్త్ వన్ ఈజ్ కాన్సెప్చువల్, భావనాత్మకమైన ప్రశ్నలు. సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని నిర్వచించిన వ్యక్తి ఎవరు? పద నిర్వచనం శ్రీమతి బ్రంట్లాండ్ కదండి. కానీ ప్రశ్న ఏమిచ్చాడంటే, సుస్థిర అభివృద్ధిని శ్రీమతి బ్రంట్లాండ్ నిర్వచించారు, ఆ గ్రంథం ఏది అన్నాడు. సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని బ్రంట్లాండ్ నిర్వచించింది, దాని అర్థం ఏంటి అన్నాడు. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అర్థం కూడా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్లో చాలా బిట్లు ఇచ్చారండి పోయినసారి. పిల్లలు చాలా వరకు దెబ్బతింటా వచ్చారు. 11వ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధిని ఒకానొక లక్ష్యంగా పొందుపరిచింది. 11th ఫైవ్ ప్లాన్ హ్యాస్ ప్రపోజ్డ్ ఇంక్లూజివ్ గ్రోత్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇంప్లైస్ ఇంక్లూజివ్ గ్రోత్? 10వ ప్రణాళిక ఏ లక్ష్యం? 12వ ప్రణాళిక, 11వ ప్రణాళిక ఏ లక్ష్యం? 12వ ప్రణాళిక ఏం లక్ష్యం? బట్టి కొట్టుంటారు నాయనలు కదండి, అవి రాసేస్తారు. వీడే చెప్పేస్తా ఉన్నాడు పలానా ప్రణాళిక లక్ష్యం పలాంది అంటే ఏంటి. సమ్మిళిత వృద్ధి అనేది చాలామందికి తెలియదు, అర్థం తెలియదు. అదే 12th ఫైవ్ ప్లాన్లు ఏం చేశాడే, త్వరిత ఆర్థిక అభివృద్ధి అన్నాడు, ఫాస్టర్ గ్రోత్ అన్నాడు. వాట్ డూ మీన్ బై ఫాస్టర్ గ్రోత్ అన్నాడు? త్వరిత ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? అంటే పదజాలం యొక్క పర్యవేక్షణని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏ పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు సుస్థిర అభివృద్ధి అనుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు అనుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ వితౌట్ డూయింగ్ టు ది హార్డ్షిప్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్, అది అర్థం. ఊరికే ఊరు చెప్పారు, ఏ పుస్తకంలో చెప్పారని కాదు, చెప్పిన అర్థం కూడా తెలుసుకోవాలి. భావితరాల యొక్క అవసరాలు దెబ్బతినకుండా ప్రస్తుత తరాల యొక్క జీవనాన్ని పెంపొందించడమే సుస్థిర అభివృద్ధి. అంటే కాన్సెప్చువల్, ప్రతి ఒక్క భావానికి నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోవాలండి. గ్లోబలైజేషన్ విచ్ ఇంక్లూడ్స్ అంటాడు, ప్రైవేటైజేషన్ విచ్ ఇంక్లూడ్స్ అంటాడు, లిబరలైజేషన్ విచ్ ఇంక్లూడ్స్ అంటాడు, సరళీకృతం అంటే ఏంటి, ప్రపంచీకరణ అంటే ఏంటి, ఆ పదజాలాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నింటినీ మనం భావజాలాన్ని దృష్టిలో పెట్టుకోక తప్పదు. మినిమం అవుట్ ఆఫ్ 150 యు ఆర్ గెటింగ్ నాట్ లెస్ దాన్ 7 to 8 క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్చువల్ పాయింట్స్. 7 to 8 ప్రశ్నలు భావనాత్మకంగా అడుగుతూ ఉన్నాడు. నీకు భావం తెలియాలి. జాతీయ ఆదాయం అంటే అని అడగడబ్బా, అవన్నీ మార్షల్ ఎడ్ చెప్పాడు, వాడి ఎడ్ చెప్పాడు, నై మీరు కొన్ని చోట్ల స్టడీ సెంటర్లో ఇచ్చుంటాడు ఏమండి, ఆర్ఎన్ స్మిత్ చెప్పాడు, మార్షల్ ఎడ్ చెప్పినాడు, క్లీన్ షీట్ చెప్పినాడు, నైజంతా అంతా ఏం అడగడు. కానీ ఎట్లాంటివి అడుగుతాడు? మెనీ క్యాండిడేట్స్ డు నాట్ నో వాట్ ఈజ్ మన్ బై గ్లోబలైజేషన్. ఆ పదజాలానికి కాన్సెప్చువల్ పాయింట్స్ అంటారు. దీన్ని ప్రతి భావనాత్మకమైన అంశాన్ని కూడా నువ్వు తెలుసుకుని తీరాలి. ఎవరు చెప్పారు ఇవి? ఎవరు చెప్పారండి ఈ మూడు అంశాలని? ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అంటే రాజీవ్ గాంధీ గారు. ఫస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయవరు రాజీవ్ గాంధీ, దట్ ఈజ్ లిబరలైజేషన్. ఫర్ దట్ రావ్ మన్మోహన్ యాడెడ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, దెన్ ఇట్ బికమ్ ఎల్పిజి, లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్. అట్లాంటివి అను ఇది సిక్స్త్ కాన్సెప్చువల్ అంటారండి. 7th స్ట్రాటజికల్, అది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సుస్థిర అభివృద్ధికి దోహదం ఏది కాదు, ఏది దోహదం ఏది కాదు చెప్పాను, అది స్ట్రాటజికల్ అన్నమాట. దోహదం అనేది ఏగా ఇచ్చుండాలి, వాడు ఇవ్వాల డీగా ఇచ్చాడు. దోహదం కాందాన్ని ఏగా ఇచ్చాడు. ఈ ఆన్సర్లో ఏది ఉంటుందండి? డిఏ ఉంటుంది. ఏ డి ఉన్నా కూడా కరెక్టే కదా సార్, ఈ రెండు కరెక్టే అని వాదించిన ఒక న్యాయాలు వచ్చిన దగ్గర. ముఖానికి ముడ్డుకి తేడా లేదరా అన్న,
యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ది సీక్వెన్సీ దేర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ది ఆన్సర్ ఆల్సో షుడ్ బి ఇన్ ద సేమ్ సీక్వెన్సీ. అదే స్ట్రాటజికల్ నామ్స్ అండి. విప్లవాత్మకంగా మారుతున్నాయి సార్ క్వశ్చన్ పేపర్లు. అందుకే చెప్తున్నాను నేను, మియర్ రైటింగ్ ది టెస్ట్ సిరీస్ నో వే యూజ్ఫుల్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ది టెస్ట్ సిరీ, బెటర్ యు అటెండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్. వెన్ దే ఆర్ కండక్టింగ్ ది టెస్ట్ ఆఫ్ ది సేమ్ ఫ్యాకల్టీ, యూ మస్ట్ అటెండ్ అండ్ రైట్. నీ పేపర్ వాల్యుయేషన్ వేసిన తర్వాత కదండి రాస్తాం మేము. మేము వాల్యూ చేస్తాం. ఉండుతున్నాడు అనుకోండి, ఎకానమీ పేపర్ పెట్టాడు అనుకోండి, నేను వాల్యూ చేయాలి. ఎవడో ఘోషపత్ర ఆయన దగ్గర వాల్యూ చేస్తారు. అది కూడా ఎప్పుడు? నువ్వు పరీక్ష అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత. ఈరోజు ఎగ్జామ్ అయిపోతే 2 రోజుల్లోనే నీ పేపర్ ఎవాల్యుయేషన్. ఎవరు చెప్పాలి, నాయన నేను అడిగింది ఇలాగా కానీ నువ్వు రాసింది ఇలాగా, నువ్వు కరెక్టే అనుకుంటావు, నీ ఆన్సర్ కరెక్టే, కాలువాసే కరెక్ట్. దానికి కూడా ఇక్కడ చెప్తాను చూడండి, ప్రీఫిక్స్ అంటారు దీన్ని. ప్రీఫిక్స్ అంటారు. ప్రతి ప్రశ్నకి ఒక ప్రీఫిక్స్ ఉంటుందండి. అది మనం ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్లో ప్రీఫిక్స్కి పెద్ద వెయిట్ ఇవ్వం మనం. ఏ పదమన ఎక్స్ప్లెయిన్ అన్నా అదే ఆన్సరు, క్రిటికల్ ఎగ్జామ్ అన్నా అదే ఆన్సరు, ఎలుసిడేట్ అన్నా అదే ఆన్సరు, ఎవాల్యుయేట్ అన్నా అదే ఆన్సరు, డిస్కస్ అన్నా అదే ఆన్సరు కదండి. ఏ పదమునా ఉన్ని సేమ్ ఆన్సర్ రాసేస్తాం. ఇక్కడ అలా కాదు సార్, ప్రతి పదానికి నీ ఆన్సర్ పూర్తిగా మారిపోతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎకానమీ దెర్ ఈజ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ యువర్ ఇండియన్ ఎకానమీ, స్ట్రక్చరల్ చేంజ్, నిర్మాణాత్మక మార్పు. లాస్ట్ టైం గ్రూప్ వన్లో కూడా అడిగాడు, ఏమన్నా దాన్ని ఎన్ని రకాలుగా అడుగుతూ ఉన్నాడు చూడండి. ఏమండి, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనగానేమి, దానిలో జరిగిన మార్పులు తెలపండి. అప్పుడు నిర్మాణం అంటే ఏంటండి? ఎకానమీ హెస్ బీన్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ సెక్టర్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా వర్గీకరించడం. ప్రాథమిక రంగులు ఏముండయి సూక్ష్మంగా చెప్పేస్తాం, సెకండరీ రంగులు ఏముండయి, టెర్షియరీలు ఏముండయి చెప్పేస్తాం. అది నిర్మాణం అంటే. నిర్మాణాత్మక మార్పులు అంటే ఏంటంటే జీడిపిలో, దేశ స్థూల ఆదాయంలో ఈ 3 రంగాల మధ్య పంపిణీ ఎలా జరిగింది, అది మార్పులు. 1950లో ఎలా ఉంది అంటే మన ప్రణాళిక యుగం ప్రారంభమైన తర్వాత అప్పటి నుంచి చూస్తారు ఒక్కోసారి భారతదేశంలో నిర్మాణాత్మక మార్పులు ఎలా జరిగాయంటే ఆన్సర్ వేరండి. అప్పుడు నువ్వు పెట్టాల్సిన ఆన్సర్లో 1950-51లో ఎంత జీడిపి, దాంట్లో ప్రాథమిక రంగం వాటా ఎంత, సెకండరీ సెక్టర్ వాటా ఎంత, టెర్షియరీ సెక్టర్ వాటా ఎంత. ఏమండి యువర్ ఆన్సర్? అంతవరకే. అప్పుడు దాన్ని కొద్దిగా కింద ఏం చెప్తావు, ప్రైమరీ సెక్టర్ రెడ్యూస్డ్, సెకండరీ సెక్టర్ మోడరేట్ ఇంక్రీస్డ్, టెరిసీ సెక్టర్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, సో దట్ ఇండియన్ ఎకానమీ ఈజ్ కాల్డ్ ఏ థర్డ్ వేవ్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తృతీయ రంగ ఆధిపత్య వ్యవస్థ అంటారు. అంటే సేవా రంగం యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పేస్తాను. అది సింపుల్ క్వశ్చన్ అండి. ఎక్స్ప్లెయిన్ అనే దానికి నీ ఆన్సర్ అది. ఇదే ప్రశ్నని క్రిటికల్ ఎగ్జామ్ ఇన్ ది స్ట్రక్చరల్ చేంజ్, అండర్స్టాండ్, ఎందుకు ప్రాథమిక రంగం తగ్గింది, ద్వితీయ రంగం మోస్తరుగా ఎందుకు పెరిగింది, కొద్దిగా మనే ఎందుకు పెరిగింది, తృతీయ రంగం గణనీయంగా ఎందుకు పెరిగింది. ఆ ముందు చెప్పిన ఆన్సర్ దీనికి సరిపోదు. సగం ఆన్సర్ ఇది కరెక్ట్ కాదు. ఆ మొదటి ఆన్సరే రాసేసి వచ్చేసామనుకో, యువర్ ఆన్సర్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. మన సివిల్స్లో ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ చేంజ్, వై ది సెకండరీ సెక్టర్ విట్నెస్డ్ ఏ మోడరేట్ గ్రోత్ అన్నాడు. అది కూడా సెకండరీ అడుగుల, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నాడు. ద్వితీయ రంగం ఒక మోస్తరుగా పెరగడానికి కారణం ఏంటి అన్నాడు. అండర్స్టాండ్. ఇంకోసారి ఏమని అడిగాడు, ఇండియన్ ఎకానమీ ఇదే థర్డ్ వేవ్ ఎకానమీ ఎవాల్యుయేట్ అన్నాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తృతీయ రంగ ఆధిపత్య వ్యవస్థ, ఏమండి విశ్లేషించండి అని అన్నాడండి.
అంటే సేవారంగం యొక్క వాట అంత గణనీయంగా పెరిగింది, ఎందుకు పెరిగింది? ఈసారి అయితే పూర్తిగా ఈ ఈ ప్రశ్న డెఫినెట్గా వస్తుంది మీకు. కానీ దీంట్లో ఏంటంటే చాలా మార్పులు తెచ్చేశారు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే బడ్జెట్లో చెప్పినటువంటి ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన మాటలు ఏంటంటే, ఏమండి, ఇండియన్ ఎకానమీ విట్నెస్ రీసైలెన్స్ అన్నాడు. అనిందామె భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడింది అన్నాడు. అంటే COVID-19 వచ్చిన తర్వాత చెడిపోయింది కదా, మంది స్టాగ్నేట్ అయిపోయింది, మళ్ళీ డెవలప్ అయిపోయింది. వన్స్ ఇండియన్ ఎకానమీ వాజ్ ద 6th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్, నౌ ఎలివేటెడ్ టు 5th అగైన్, అండ్ వీ బీన్ ప్రపోజ్డ్ ఇన్ ది లేటెస్ట్ బడ్జెట్ అండ్ ఇండియన్ ఎకానమీ విల్ బికమ్ ఏ డెవలప్డ్ ఎకానమీ బై 2047 ఎవాల్యుయేట్ అంటాడు. ఇదే క్వశ్చన్లో ఎన్ని మార్పులు వస్తున్నాయి చూడండి. 2047వ సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశమని ప్రధానమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ స్పీచ్లో ఉద్ఘాటించారు కదండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ విల్ హెల్ప్? లేదా అంటే ఇప్పుడు చూడండి, మనం 1950 పేకలు రాయాలా, 50-51 మళ్ళీ 1990-91 రాయాలా? ఎందుకంటే ఒకసారి ఏమంటాడు, ఆర్థిక సంస్కరణ తర్వాత నిర్మాణాత్మక మార్పులు తెలపండి అంటాడు. అప్పుడు ఇవి రాయాల్సిన అవసరం లే. భారతదేశంలో నిర్మాణాత్మక మార్పులు చెప్పండి అంటే ఏంటండి, మొదటి నుంచి రాయాలి. అర్థమైందండి? అలా కాకుండా, ఇది కూడా కాకుండా ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏంటంటే మొన్న ఏం చేసింది బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి, కంపేర్ ది ఇండియన్ ఎకానమీ ఇన్ ది లాస్ట్ డికేడ్ ఓన్లీ, 2014-15 నుంచి 2022-23 సంవత్సరం యొక్క సర్వేని బేస్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసింది ఆమె. దాన్ని ఆధారంగా చేసుకొని అడిగేటువంటి అవకాశం. అయ్యవారు ముండత్వం సార్ చెప్పినాడు, నిర్మాణాత్మక మార్కుల్ని చదివేసినాను, అట్టట్టే గుద్దేశాను. నిన్నెవరు కొద్దమన్నాడు, వాడు ఏం అడిగినాడు, నువ్వేం రాశావు? ఒక్కసారి కాకపోతే 10 సార్లు ప్రశ్న చదవండి సార్. ఏ ప్రీఫిక్స్ ఏముంది ఎక్స్ప్లెయిన్ ఉందా? వెరీ సింపుల్ క్వశ్చన్, నథింగ్ టు వరీ, యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. క్రిటికల్ అన్నాడు అనుకోండి, ఎందుకు అలా మార్పులు జరిగింది రాయాలా? ఒక పార్టీ అడిగేస్తాడు వాడు, మన సివిల్ సర్వీస్లో అడిగిందడే, సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విచ్ నిక్స్డే వాట్ యు కాల్ యాజ్ లిమిటెడ్ గ్రోత్, మోడరేట్ అనే పదం వాడాడు సివిల్స్లో, మోడరేట్ గ్రోత్ వై అన్నాడు. సర్వీస్ సెక్టర్ పెరిగినంత వాట పారిశ్రామిక రంగం పెరగల, ఎందుకు అన్నాడు. యు హ్యావ్ టు కన్ఫైన్ యువర్ ఆన్సర్ ఫర్ ఓన్లీ సెకండరీ సెక్టర్, యూ నీడ్ నాట్ రైట్ ప్రైమరీ అండ్ టెరిషరీ. ఈసారి ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ అవుతుంది దానికి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది కదండి, 5వ దేశంగా ఉండింది, 6వ దేశం అయింది, మళ్ళీ 5వ దేశంగా ఎదిగింది కదండి, అట్లా పునరుద్ధరింపబడడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి అని అడుగుతాడు. యూ హ్యావ్ టు లింక్ అప్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ విత్ దట్ ఆఫ్ ది బడ్జెటరీ చాప్టర్. జాతీయ ఆదాయాన్ని తీసుకొని బడ్జెట్ యొక్క అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందండి. మనం రాసిందే వేదవాక్ అనుకోవడానికి వీలు లేదండి. గ్రూప్ అండ్ స్టాండర్డ్ అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ ఈజీ జోక్ ఆఫ్ రైటింగ్. ఇదేం గ్రూప్ టూ లాగా ఆబ్జెక్టివ్ టైప్ చుక్క సిద్ధాంతం తెలియలేదనుకో, దేవుడా పేనా దేని మీద పడితే అది పెట్టేసి అదృష్టం పరీక్ష కదా. ఎట్లా మీకు అదృష్టం వచ్చారు, నెగిటివ్ మార్క్ తీసేసారు కదా, అది వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ అట్టుకు చూశాడు అనుకో, కళ్ళు మూసుకొని మట నాయలుడు, నెగిటివ్ మార్కులు కూడా పోతాయి. అట్లాంటివి చేసేదానికి డిస్క్రిప్టివ్ టైప్లో వీలు కాదు కదా సార్, అండర్స్టాండ్? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు హావ్ టు రిమెంబర్ జెంట్లమెన్. వేరియస్ రెవల్యూషనరీ చేంజెస్ హాస్ బీన్ బ్రాట్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. ఇట్ ఇస్ నాట్ ఆఫ్ సింపుల్ టైప్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియా, రాదర్ ది ప్రీవియస్ తెలంగాణ ఆర్ ది ప్రీవియస్ కంపోజిట్ ఆంధ్రప్రదేశ్. ఎంటైర్లీ క్వశ్చన్ పేపర్ మొడాలిటీ చేంజ్, ఆల్రెడీ యూ హ్యావ్ విట్నెస్డ్ కదండి. ప్రిలిమినరీ పరీక్ష రాసేసి వచ్చి తలకాయ గోక్కుంటూ వచ్చిన నాయనలు, ఇదేం పేపర్ అయ్యా, పనికిమాల పేపర్ అంటే తిట్లాలా, మీరంతా తిట్టుకుంటూ వచ్చినారు.
ఈ సూత్రాలు పాటించారనుకోండి, నువ్వెందుకు భయపడాలి? యూ మస్ట్ ఫీల్ హ్యాపీ అండి. పరీక్ష రాసినప్పుడు హాల్లో టఫ్గా వచ్చింది అనుకో పేపరు, బాగా చదివినాడు ఏం చేయాలా? అట్లా డస్కల కళ్ళు చూసి వాళ్ళ ముఖాలు నల్లగా పడి మారిపోయి ఉంటాయి, అప్పుడు మీ ముఖం తెల్లగా వెలిగిపోవాలి. ఇప్పటి నేను స్క్రీన్ అయిపోయినాను, ఐఎమ్ సక్సెస్ఫుల్ అనే స్థాయికి రావాలి. టఫ్గా రావాలని చదివిన వాడు ఆశించాలి. ఎప్పుడైనా పేపర్ ఈజీగా ఉన్నట్లయితే ఘోషపత్ర రాయుడు కూడా పాస్ అయిపోతాడు, వాడు కూడా మెయిన్కి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు జరగతా ఉండేది అదేనండి, టఫ్ ప్రీమ్ పేపర్ ఈజీగా ఉండకూడదు. గ్రూప్ టూ, గ్రూప్ వన్ వాళ్ళు, గ్రూప్ టూ వాళ్ళు పాస్ అయిపోతున్నాడు, గ్రూప్ వన్ వాడు ఫెయిల్ అయిపోతున్నాడు. నా యాలోడు కూడా ఆబ్జెక్టివ్ కదా, అందుకని ఆ దీంట్లో దృక్పథంలో వాడు ప్రిపేర్ అయిపోయి రాసేస్తాడు. అదృష్టం వచ్చేస్తే వాడు పాస్ అయిపోతాడు, వాడు మెయిన్ రాయలేడు. ఈడేమో మెయిన్ రాయగలడు, ప్రిలింలో ఫెయిల్ అయిపోయినాడు. ఆ పరిస్థితి వద్దు శిష్య, అండర్స్టాండ్? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు హ్యావ్ టు ప్రిపేర్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, వాట్ యు హ్యావ్ డన్, సిలబస్ అనాలిసిస్ ఇస్ ఓవర్, వాట్ ఎగ్జాక్ట్లీ మేక్ ద డీవియేషన్ ఫ్రమ్ గ్రూప్ వన్ టు గ్రూప్ టూ, ఫ్రమ్ గ్రూప్ టూ టు గ్రూప్ త్రీ. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మెడాలిటీ. ఓకే, నియర్లీ 10 to 11 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి దేర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఒకప్పుడు 50% ప్రశ్నలు ఫస్ట్ టూవే ఉండేవి, పాజిటివ్ నెగటివ్ ఉండేవి. ఇప్పుడు కాదండి, అవి 10% కన్నా తగ్గిపోయినాయి. రిమైనింగ్ 90% ద రెస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నౌ స్టడీ అనాలిసిస్. అధ్యయన విధానంలో కూడా జాగ్రత్తలు ఉండాలి సార్. ఫస్ట్ థింగ్, డోంట్ ప్రిపేర్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్, ఫర్ ఆబ్జెక్టివ్ స్టడీ. ఏమండి, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకి ఆబ్జెక్టివ్ తరహా పుస్తకాలు దయచేసి చదవద్దండి. ఒకడు వస్తాడు నా దగ్గరికి, 500,000 క్వశ్చన్లు చదివినాను సార్ నేను అంటూ. ఏమండి అంటే, ఆబ్జెక్టివ్ టైపే 500,000 చదివేస్తాడు పాస్ అవుతాడని. లాస్ట్లో 500,000 క్వశ్చన్ పేపర్లో 10 కూడా వచ్చుండు. యూ స్టడీ డిస్క్రిప్టివ్ టైప్ అండ్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ టైప్. ఇప్పుడు నిజానికి మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయండి ప్రీలింలో? 150 క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ చదివినాలనుకోండి 450 ప్రశ్నలు అర్థమైతే కానీ నువ్వు 150 రాయలేవు. పోనీ ఒక చాప్టర్లోనే 4 ఆన్సర్లు ఉన్నాయంటే కాదు. ఏమండి, ఒక ప్రశ్న ఏమో ఒక చాప్టర్కి సంబంధించి, రెండో ప్రశ్న ఇంకో చాప్టర్ అంటే 5-6 చాప్టర్ల క్వశ్చన్లు ఒక దాంట్లో ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్టివ్ టైప్ చదివిన తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్ చేయండి, తప్పకుండా నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలవు. దట్ ఈజ్ ద ఫస్ట్ ప్రికాషన్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. అదే నేను మీకు చెప్తామండి, కొంతమంది వచ్చి టెస్ట్ సిరీస్ సార్ అంటాడు, కోపం వచ్చేసింది నాకు పిచ్చినాయాలా, తప్పుడు పద్ధతి అండి అది. నేను టెస్ట్ సిరీస్ రాసేసి నేను పరీక్ష రాస్తానంటే ఘోషపత్ర రాయిదంతా టెస్ట్ సిరీస్ పెడతా ఉన్నారు. ఈరోజు సబ్జెక్ట్ తెలియని వాళ్ళంతా టెస్ట్ సిరీస్ పెడతా ఉన్నారు, 20 ప్రశ్న పత్రాలు తీసుకోవడం దాంట్లో దీంట్లో కూర్చొని రాసేసి రాసేది. చదవండి అయ్యా, మెటీరియల్ పూర్తిగా చదవండి. ఏ రకమైన ప్రశ్న ఇచ్చుకోండి నా కొడుకు, నువ్వు ఆన్సర్ చేయగలవు. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండి. ఎస్ ఐఎమ్ థరో ఆఫ్ ది సబ్జెక్ట్, లెట్ ది క్వశ్చన్ మే బి వాట్ ఎవర్ టైప్ ఐ విల్ ఆన్సర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేయాలండి మీకు, మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ యు ప్రిపేర్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్. డిస్క్రిప్టివ్ టైప్ అంటే ఎక్స్టెన్సివ్ స్టడీ, లేటర్ గో ఫర్ ఇంటెన్సివ్ స్టడీ. విస్తరణ అధ్యయన విధానం చేసిన తర్వాత సాంద్ర అధ్యయన విధానానికి వెళ్ళండి. ఎత్తుకుంటేనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయ్యే చూసుకుందాం అనుకుంటే ఎట్లండి? ఇప్పుడు ఒక చాప్టర్ నేషనల్ కమ్ అనుకోండి, నేషనల్ కమ్ సంబంధించినవి ఏమేమి ఉన్నాయో మీ అయ్యవారు కూడా కొన్ని చెప్పలేదనుకో, అవి కూడా ఇంకెక్కడన్నా నువ్వు చదువు ఉండవనుకో, అవి కూడా ఎత్తి నీ కింద నోట్స్లో రాసుకో. అది ఎక్స్టెన్సివ్ స్టడీ అంటే ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రతి యూనిట్కి సంబంధించి నీ ఆన్సర్ నీ ముందర ఉండాలి.
అది ఎక్స్టెన్సివ్ స్టడీ. కానీ ఆ ఎక్స్టెన్సివ్ స్టడీనే చదివేసినాం అనుకో, లాట్లో కన్ఫ్యూషన్ లెక్క వచ్చేస్తారు. రేపు ఎగ్జామ్ అనుకో, ఈరోజు హాస్టల్లో ఉండేవాడు పిల్లవాడు ఏం చేస్తాడంటే, వాడు మంచం మీద అంతా పుస్తకాలే, హిస్టరీ చదువుతూ ఉంటాడు. గురిని అమ్మ అసలు ఎకానమీ చదవలేదబ్బా, దీన్ని ఆడెత్తేస్తాడు ఎకానమీ ఎత్తుకుంటాడు, ఎకనామిక్ చదువు జాగ్రఫీ తెలియలేదు అంటాడు. ఆ కన్ఫ్యూషన్ ఎందుకు వస్తుందండి? ఫ్రమ్ ఎక్స్టెన్సివ్ స్టడీ, ఎక్స్టెన్సివ్ స్టడీ గో ఫర్ ఇంటెన్సివ్ స్టడీ. నీ దగ్గర మెటీరియల్ ఉందండి, మీ అయ్యవారు ఇచ్చాడు, ఫస్ట్ రీడింగ్, ఫస్ట్ రీడింగ్లో నీకేమేమి తెలిసినాయో సెకండ్ రీడింగ్కి వచ్చేసి తెలిసిన దాన్ని మళ్ళీ ఎందుకు చదువుతావు? ఫస్ట్ రీడింగ్లో తెలియనేటిని బ్లాకింగ్తో అండర్లైన్ చేయండి. ఓకే, సెకండ్ రీడింగ్లో బ్లాకింగ్లే చదవండి. మీకు అర్థమైందా? అవి కూడా కొన్ని తెలిసిపోయినాయి. థర్డ్ రీడింగ్లో జస్ట్ అండర్లైన్ రెడ్డింగ్ కూర్చారు, స్టిల్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్. ఇప్పటికి కూడా నీకు గుర్తుకు రాకుండా ఉన్నాయి. ఏమండి అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే రెడ్డింగ్తో అండర్లైన్ చేయండి. లాస్ట్ రీడింగ్ ఏం చేస్తావు? రెడ్డింగ్లే చదవండి, బికాజ్ యూ నో ఫస్ట్ బ్లాకింగ్ బ్లూ ఇంక్ అండ్ బ్లాక్ ఇంక్ అండ్ రెడ్ ఇంక్ తెలిసిపోయినాయి. ఎందుకు మళ్ళా దాన్ని చదవడం? నీకు నేను చాక్ పీస్ని ఎత్తి చూపించి సిగరెట్ రా అంటాను. యూ అగ్రీ? ఏం సార్ పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు, అంటే నీకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. అంటే తెలిసిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకండి చదివేది? యూ అండర్స్టాండ్ దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ రీడింగ్ అగైన్? చదవలసిన అవసరం లేదు, వదిలేసేయండి. గ్రీన్ ఇంక్లే ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎగ్జామినేషన్కి పోయే రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఏం చదువుతావండి నువ్వు? యూ నో బ్లాక్ ఇంక్, యూ నో బ్లూ ఇంక్, యూ నో రెడ్ ఇంక్, యూ గో త్రూ ఓన్లీ గ్రీన్ ఇంక్. జస్ట్ 15 మినిట్స్ ఈచ్ సబ్జెక్ట్ యూ విల్ కవర్. టేక్ ఎకానమీ, జస్ట్ గో త్రూ ది గ్రీన్ ఇంక్స్, ఓవర్. ఎకానమీ ఇస్ ఓవర్. టేక్ జాగ్రఫీ, గో త్రూ ది గ్రీన్ ఇంక్, ఓవర్. యు ఆర్ క్యాచింగ్ మై పాయింట్? దట్ వాట్ యూ హ్యావ్ టు రిసీవ్. దాన్ని ఏమంటాం మనం? ఫస్ట్ ప్రిపేర్ ఎక్స్టెన్సివ్ స్టడీ, లెటర్ గో ఫర్ ఇంటెన్సివ్ స్టడీ టు మేక్ ఎ క్యాండిడేట్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాడి మీద వాడికి కాన్ఫిడెన్స్ రావడానికి. పరీక్ష రాసేదానికి పోయేది, దారిలో పోతా పోతా నీ ఫ్రెండ్ ఒకడు కనపడతాడు, వాడేదో ఒక ప్రశ్న అడుగుతాడు, అది నీకు తెలిసి ఉండదు. ఇడేమనుకుంటాడు, నా కొడుకు ఏదేదో చదివినాడు నాకు తెలియటం లేదా అనుకుంటాడు. నువ్వు చదివిందే వస్తుంది అనుకుని పోవాలి. వాడి మాటలన్నీ బట్టి మూసుకొని పదరా, కుసిలి ప్రశ్నలు ఏదన్నా ఉంటే చెప్పు అని చెప్పాలి. నువ్వు ఆల్రెడీ చదివేసావు, యూఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యూ ఆన్సర్ దెమ్? యూ నీడ్ నాట్ ఆన్సర్. అండర్స్టాండ్? ఆ రకమైనటువంటి విధానంలో ఉండాలండి. నెక్స్ట్ సైంటిఫిక్ స్టడీ, అదే ఇప్పుడు చెప్పింది. సైంటిఫిక్ స్టడీ అంటే సెలెక్టివ్ వే, అన్నిటినీ చదివేసిన తర్వాత సెలెక్టివ్గా ఉండే వాటి మీద కొంచెం ప్రత్యేక దృష్టి చదవండి. నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్ కాకుండా సైంటిఫిక్ మెథడ్లో చదువుతారండి. ఇప్పుడు నువ్వేం చేయాలి సైంటిఫిక్ స్టడీ అయిన తర్వాత? ఎస్ ఐఎమ్ రెడీ. యూ టేక్ వాట్ ఎవర్ టెస్ట్ సిరీస్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్ పేపర్లు ఏదన్నా ఎత్తుకోండి, ఆన్సర్ చేయండి. ఎన్ని ఆన్సర్ చేస్తా ఉండవు, అది సైంటిఫిక్ స్టడీ. I am answering all, then means you are up to date, you are a complete man. Adi scientific level like ravali. Next endrante background updates kuda chudandi. Chaala mandi endrante latest chusukuntanna endlu ante. Ippudu konni study centers em chestarante economic survey cheppestaru, adi oka 15 roju teach chestaru. Economic survey endandi, just to know అప్డేటెడ్ వన్, అంతేగాని అదే నీకు పరీక్ష. ఏదైనా సర్వే టీచింగ్ చేస్తుంటారు నా ఇండ్లు, అది కూడా ఒక నెల టీచ్ చేస్తారు. తప్పుడు పద్ధతి అండి. యు ఆర్ అప్డేటెడ్. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలు ఏం చెప్తాడు? MGNREGP లేటెస్ట్ అలొకేషన్ చెప్తాడు కదండి. 2024-25 బడ్జెట్లో ఎంత కేటాయించారు,
కదా. ప్రీవియస్ దానికన్నా పెంచాడా తగ్గించాడా? పెంచాడు. లాస్ట్ ఇయర్ అంటే అంతకన్నా ముందు సంవత్సరం నుంచి తగ్గించేశాడు. 75 కోట్లు ఉండింది, 60కి తగ్గించాడు. ఇప్పుడు 60 ఉండిన దాన్ని 80 కోట్లు పెంచాడు కదండి. 80 వేల కోట్లు పెంచాడు. ఇప్పుడు హయ్యెస్ట్ ఏది? నీకు ఆ ప్రశ్న ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా అడుగుతాడు. ఎన్ఆర్ఈజీఏ అడిగినాడు అయ్యా మొన్న. ఎన్ఆర్ఈజీఏ ఇన్ని విచ్ ఇయర్ అన్నాడు కదండి. అంటే ఏంది? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. యాక్ట్ వేరు, ప్రోగ్రామ్ వేరు. అది కూడా ఎన్ఆర్జీపీ అన్నాడు అనుకోండి, అది కూడా డిఫరెంట్. ఎంజీఎన్ఆర్ఈజీపీ అంటే అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇయర్. మన్మోహన్ సింగ్ గారు ఏం చేశాడు? మహాత్మా గాంధీ పుట్టినరోజు పండగకి వెళ్ళిపోయి ఈరోజు నుంచి ఎన్ఆర్ఈజీపీని ఎంజీఎన్ఆర్ఈజీపీ అని పేరు మార్చాడు. అంటే బ్యాక్గ్రౌండ్ కూడా దయచేసి చూసుకోండి. ఏ సంవత్సరం మొన్న యాక్ట్ అడిగితే ప్రోగ్రామ్ పెట్టేసి వచ్చిన నాయనులు అందరూ ఏమండి ఎన్ఆర్ఈజీపీ పథకం ఎప్పుడు వచ్చిందో అది పెట్టేసి జీఏ అన్నాడు. ఏ కూడా చూడలేదు వాళ్ళు. యాక్ట్ అన్నా పి అన్నారా? పి అన్నా ఉంటుంది, ఎస్ అన్నా ఉంటుంది. పి అంటే ప్రోగ్రామ్, ఎస్ అంటే స్కీమ్, ఏదన్నా ఒకటి. అది కూడా ఇది సైంటిఫిక్ అండి. బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలి. ఏమైనా చేంజెస్ వచ్చాయా, అలవికేషన్లో మార్పులు వచ్చాయా? ఈ సంవత్సరం ఒకటే చూసుకోవడం కాదు, ఇంతకుముందుతో పోలిస్తే పెంచారా తగ్గించారా? ఒకే పథకం మీద 4 ఆన్సర్లు వేరు వేరు ఉంటాయండి. జస్ట్ ఓన్లీ ది లేటెస్ట్ ఎకనామిక్ సర్వే గివ్ యూ ది లేటెస్ట్ ఫిగర్. తెలుసుకోవాలి లేటెస్ట్ ఫిగర్. ఎందుకంటే మేము ఆన్సర్లు అనుకు ఇప్పుడు అనుకోండి, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ చెప్తాం, అగ్రికల్చర్ సెక్టర్ చెప్పినప్పుడు జీడిపిలో అగ్రికల్చర్ సెక్టర్ షేర్ అయిందంటే పాతవి ఉంటాయి, ఇప్పుడు మారింది ఉంటాయి. అట్లా దాన్ని కలుపుకొని ప్రతి చాంట్లో చదివేస్తావు. అగ్రికల్చర్ చెప్పేసావు, ఇండస్ట్రీ చెప్పేసావు, మైనింగ్ సెక్టర్ చెప్పేసావు, పవర్ సెక్టర్ చెప్పేసావు, అన్నీ చెప్పేస్తావు. అంతేగాని ఉత్తే సర్వేనే చదువుకునేస్తే ఆ సెక్టర్లో ఎలా పెరిగిందా తగ్గిందా నీకు ఎలా తెలుస్తుందండి? రాంగ్ డైరెక్షన్ సార్, వెరీ వెరీ రాంగ్ డైరెక్షన్. అది కూడా చూసుకోవాలి మీరు. బ్యాక్గ్రౌండ్ అఫైర్స్ని కూడా అనలైజ్ చేసుకొని సరి చేయాలి. యూ షుడ్ బి ఎ కంప్లీట్ మ్యాన్ జెంట్లమెన్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక తండ్రి లాంటి వాడిగా బిడ్డలకి ఇచ్చే సలహా ఏమండి? ఏదేదో ఎవరెవరో డైరెక్షన్ ఏదోదే చెప్పేసేది, వాటిని మనం గుడ్డిగా చదివేసాను. భవిష్యత్తు కదండి. ఈ సంవత్సరం దాటిపోయింది అనుకోండి, ఏమైపోయింది నీకు భవిష్యత్తు? గల్లంతైపోతుంది. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు ఈసారి నాకు రావాలి సెలక్షన్ అనే పద్ధతిలో చదవాలి తప్ప, ఎవడెవడో ఘోషపత్రాయుడు చెప్పిన మాట అంతా వినేసి పాఠం అనేది వినడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక నిష్ణాతుడైన ఎక్స్పర్ట్ దగ్గర వినండి. ఏమైందండి 10 మార్కులు ఒక ప్రశ్న? ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అనుకోండి, మీరు 15 ప్రశ్నలు రాయాల కదండి. 15 ప్రశ్నలు అంటే ఒక దానికి ఎన్ని మార్కులు? 10 మార్కులు. నీ ముందర ఉండేవాడికి 8 వచ్చాయి, నీకు 6 వచ్చినాయి. మటచ్చు ఒక ప్రశ్నకు 4 తగ్గిపోతే 15 4 ఎంత? 60 మార్కులు తగ్గిపోతే నువ్వు ఎక్కడుంటావు? ఏమండి ప్రతి ఒక్క దాంట్లో మనకు తప్పకుండా ఎంత శాతం రావాలి? 15 మార్కులకి ఎన్ని రావాలి? 10 మార్కులకి 8 9 దాకా వచ్చేయాలండి. వస్తాయండి, కొన్నిసార్లు వచ్చాయి కూడా. మన గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్ ఏపీపీఎస్సీ జరిగింది. యు నో విచ్ సబ్జెక్ట్ గాట్ హైయెస్ట్ మార్క్స్? ఎకానమీ. 169 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 ఈజ్ ద హైయెస్ట్ మార్క్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాస్ట్ టైం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నో తెలుసా అండి? 72 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 హైయెస్ట్. బట్ ఏంటంటే సిలబసే తెలియదు చాలామందికి. జనరల్ సైన్స్ అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అండి. ఆ రకంగా అడగతా ఉంటే ముందుగా నేను చెప్పాను మేము పిల్లలకి, ఒరే నాయనలలో జాగ్రత్త, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ చూసుకొని చదవండి, ఏదంటే అది చదివే సమాచారం కాదు అని. అంటే ఆ సిలబస్నే చదవరు వాళ్ళు. చూసుకోకుండా ఏదో గుడ్డిగా 5-6 బుక్లు వచ్చేసినా, బయట బుక్లు వచ్చేసినా ఎత్తుకునేది చదివేసేది రాసేది. భవిష్యత్తు కదండి, ఈ జీవితాన్ని మార్చే పరీక్ష కదండి. ఎంత కడు జాగ్రత్తగా ఉండాలి? 10 రూపాయలకు కక్కుర్తి పడతావా? యూ మస్ట్ బే
ఏ కాషియస్ ఇండివిజువల్ జెంటిల్ అండ్ దట్ టు ది 2024 వాట్ ఐ హవ్ ఆల్రెడీ మెన్షన్ ఇన్ ది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ మై లెక్చర్ దిస్ ఈజ్ ద ఇయర్ దట్ విల్ చేంజ్ యువర్ ఫేట్ ఇఫ్ యు నెగ్లెక్ట్ డెఫినెట్లీ యువర్ ఫేట్ విల్ బి రివర్స్డ్ ఇప్పుడు చెప్పాను చూడండి గ్రూప్ అని ప్రిపేర్ కాండి గ్రూప్ టు ఈజ్ నథింగ్ బిఫోర్ యూ కదండి ఇఫ్ యు ఆర్ వెరీ సిన్సియర్ ఫర్ గ్రూప్ టూ నథింగ్ టు వరీ గ్రూప్ త్రీ ఈజ్ నథింగ్ బిఫోర్ యూ ఈ సైంటిఫిక్ స్టడీలో ఉన్నావనుకోండి నువ్వు చాలామందికి సిలబస్లో తెలియదు ఇప్పుడు ఎవడు అన్నాడు చూడండి గ్రూప్ త్రీలో కూడా మూమెంట్ ఉండాలి సార్ అని వాదిస్తాడు మళ్ళీ ఎవడు ఎత్తను సంబడి ఈజ్ ఆర్గ్యూడ్ విత్ మీ ఐ మే బి ఆల్సో రాంగ్ కానీ నాకు తెలియకుండా నేను చెప్పనండి మూమెంట్ లేదు గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో ఉంది ఒక్కో దాంట్లో నుంచి కొంచెం తీస్తా వచ్చామా అండి ఈ సిలబస్లో గ్రూప్ వన్ సిలబస్లో ఏం తీసేసాం మూడు తీసేసాం ఒకటి కలిపేసాం ఇంగ్లీష్ కలిపేసాం అది గ్రూప్ టూ అయిపోయింది అదే దీన్ని గ్రూప్ త్రీకి పెట్టాం అదేవిధంగా గ్రూప్ టూలో ఉండే పేపర్ టూ ఫస్ట్ పేపర్ టూ పేపర్ థర్డ్ పేపర్ మార్చలా అది అట్లే గ్రూప్ త్రీకి పెట్టాం ఏమండి ఇంకో పేపర్ మూమెంట్ మెంబర్ తీసేసాం వాళ్ళకి త్రీ పేపర్స్ ఉంటాయి ఎవరికి గ్రూప్ త్రీకి గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ ఉంటాయి కైండ్లీ అండర్స్టాండ్ జెంట్లమెన్ హ్యావ్ ఏ సిలబి బుక్ అండ్ గో త్రూ ఇట్ ఫస్ట్ గుడ్డెద్దు చేను మేయకూడదండి గుడ్డోడికి మామూలు వాడని నీళ్లు ఉంటుంది కదా గుడ్డానికి నీళ్లు మోసుకుంటామంటే ఏమవుతాడు ఒకడు ముంత పట్టుకోవాలా ఒకడు ఆమె చేయి పట్టుకోవాలా ఇంకెందుకు ఆమెను పంపించేది ఎందుకు నువ్వే తెచ్చుకుంటే పోలా ఆ పద్ధతిలో మనం ఉండకూడదు ఓకే జెంట్లమెన్ రైట్ ఫ్రమ్ టుమారో మై క్లాస్ స్టార్ట్స్ అట్ 7 o'clock ఇన్ ద మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ ప్రిలిమ్ అండ్ లేటర్ దే విల్ డిసైడ్ ద మెయిన్స్ ఆల్సో ఐ విల్ స్టార్ట్ విత్ ఇన్ ఎ డే ఆర్ టూ ఇన్ ద ఆఫ్టర్నూన్ అట్ 5 o'clock ఐ విల్ స్టార్ట్ మెయిన్స్ ఆల్సో ఓకే సైమల్టేనియస్లీ ప్రిలిమ్ అండ్ మెయిన్స్ అయిపోవాలి అయిపోయిన తర్వాత నేనే పెడతానండి టెస్ట్ సిరీస్ డోంట్ వరీ నేనే వాల్యూ చేస్తాను నువ్వేమి తప్పు చేసినవరా నా అలా ఇది తప్పు చేసావు క్వశ్చన్ ఏమి ఇచ్చావు నువ్వేమి రాసావు నువ్వు రాసింది కరెక్ట్ కాదు కాబట్టి ఇలా రాయండి అని సలహా ఇస్తాం ఎవడో క్వశ్చన్ పేపర్ పెడతాడు ఎవడో వాల్యూ చేస్తాడు వాళ్ళకి పేపర్ ఇచ్చేస్తాడు అనలైజ్ చేయకపోతే ఎందుకండి ఆ టెస్ట్ ఇప్పుడు నెక్స్ట్ నీ టెస్ట్ సిరీస్ని నువ్వు పరీక్ష రాసిన తర్వాత అనలైజ్ చేయలేదనుకోండి ఎందుకు పెట్టినట్టు ఆ టెస్ట్ ప్రతి పేపర్ని అనలైజ్ చేయాల ఈ ప్రశ్నకి ఇది ఆన్సరు నువ్వు ఇలా రాసావు అందుకే మార్కులు తగ్గాయి ఇలా ఆన్సర్ మార్చు అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు పరీక్ష వచ్చే కొద్దికి తలవ అయిపోతావు ఓకే జెంటిల్మెన్ ఐ హావ్ నాట్ గాన్ ఇన్ టు ది సిలబి అట్ ఆల్ సిలబస్ లేక నేను వెళ్ళలేదు సార్ ఏమండి ఓన్లీ టెక్నిక్సే చెప్పాను రేపటి నుంచి సిలబస్ లేక వెళ్తాను